అప్డేట్ దాదాపుగా పోలింగ్ ప్రారంభమయ్యి 3 గంటల సమయం దాటుతుంది ఇప్పటివరకు చూసినట్లయితే హైదరాబాద్ లో కేవలం 4.57% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి రెహానా లైవ్ లో జాయిన్ అవుతున్నారు రెహానా వాట్ యు నడిరి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఉదయం 7:00 కి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొదటి 2 గంటలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో పోలింగ్ మందగొడిగా కొనసాగుతుంది 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే గత 2018 ఎన్నికలను గనుక మనం కంపేర్ చేసినట్లయితే అప్పుడు కూడా హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ 50% కంటే తక్కువ ఉండింది ఈసారి మనం చూసుకున్నట్లయితే తొలి 2 గంటల్లో 4.57% మాత్రమే నమోదైంది అయితే గత 2018 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73% పోలింగ్ అయితే హైదరాబాద్ లో మాత్రం 50% కి లోపే ఉండడం అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఫినామినాగా చూడాలి అర్బన్ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటర్స్ ఆ పోలింగ్ స్టేషన్ కి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించడానికి కొంత నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శిస్తారని చెప్పాల్సి ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం విజువల్స్ లో ఇప్పుడు మనం ఉన్న రోడ్ నెంబర్ 45 లోని ఈ పోలింగ్ స్టేషన్ కి పోలింగ్ బూత్ కు హీరో నాగార్జున కిని నాగార్జున వచ్చారు అదే విధంగా మనకు విజువల్ చూసుకున్నట్లయితే నాగ చైతన్య కూడా వెళ్తా ఉన్నారు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నళిని ఉదయం నుంచి కూడా ఎవరైతే ఫిల్మ్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు మాత్రం వస్తున్నారు అదొక మెసేజ్ అని కూడా చెప్పాల్సి ఉంటుంది ఒక ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ఒక బాధ్యతగా భావించాల్సి ఉంటుంది ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా మంది సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది మిగతా వాళ్ళు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఒక మెసేజెస్ ఇస్తా ఉన్నారు అటువైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా పదే పదే గత కొద్ది రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తూనే ఉంది ప్రజలందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోమని అయితే హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో ఈ ట్రెండ్ తక్కువ ఉంటుంది అంటే అనేక అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు చర్చిస్తూ ఉంటారు రాజకీయ అంశాలకు సంబంధించి పరిపాలనకు సంబంధించి కానీ తమ విధి ఏదైతే ఓటు వేయాలో అక్కడికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ఫిజికల్ గా వచ్చి ఓటు వేయడానికి కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా చూడాల్సి ఉంటుంది ఇవాళ గురువారం ఓటింగ్ పోలింగ్ ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇచ్చారు రేపు శుక్రవారం ఇది ఒక శుక్రవారం ఒకటి మినహాయిస్తే సాటర్డే అండ్ సండే అంటే ఒక లాంగ్ వీకెండ్ వచ్చినట్టు అయ్యింది దీంతో చాలా మంది తమ తమ ప్రాంతాలకు వెళ్లడము లేకపోతే లాంగ్ వీకెండ్ అని చెప్పి శుక్రవారం ఒకరోజు సెలవు పెట్టుకుని వేరే ప్రాంతాలకు వెళ్లడం గోవా లేదంటే ఇలా ట్రిప్స్ పెట్టుకోవడం కూడా చాలా మంది ప్లాన్ చేసుకున్నారు దీని ఇది కూడా ఒక కొంత కారణం కావచ్చు మొత్తం మీద అయితే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో అయితే మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది పోలింగ్ కేవలం 4.5% తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో మొదటి 2 గంటల్లో 10-11% వరకు పోలింగ్ నమోదంటే సగానికి సగం పోలింగ్ మాత్రమే హైదరాబాద్ లో కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే ఈ తర్వాత అయినా కొంచెం ఓటర్స్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారేమో చూడాల్సి ఉంటుంది ఇప్పటి వరకు అయితే కొంత మందకుడిగా ఉందని చెప్పాలి ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ బూత్ లో హీరో అక్కినేని నాగార్జున అదేవిధంగా నాగ చైతన్య తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు ప్రశాంతంగా అయితే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఓటర్స్ మనం విజువల్ లో చూస్తా ఉన్నాము వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుని వస్తూ ఉండడాన్ని నళిని రైట్ రెహానా థ్యాంక్స్ ఫర్ ద లైవ్